Hi everyone, welcome to AKMIS Academy Hyderabad. So, we will discuss daily current affairs. So, in this daily current affairs, we will discuss November 1st to the daily current affairs. So, especially in the giant military exercise, there is a naval exercise. So, tarvata inga manaki digital rupee kavachchu ivanni important amshalunnayi examination paranga ilanti topics aithe ekkuva focus chestu untaru so kabatti ivala manaki 1st november emunnayo okkota okkati clear explain chestanu ee current events nenu meeku concepts explain chestanu alane exactly facts kuda meeku cover chestanu so itu concepts ila facts undam valla ee current affairs manavi upsc kavachchu and state pcs exam kuda chaala varaku aithe upayogapadtayi ivanni kuda clear ga meeru note chesi pettukondi so first manam chuste ఫస్ట్ చూడండి సో మామూలుగా కేవ్ ఇన్ మేఘాలయ సో రీసెంట్గా ఒక కేవ్ ఉందనమాట ఇది మేఘాలయలో ఉంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కేవ్ ఇన్ ఇండియా సో మన భారతదేశంలో ఉండే గుహల్లో కల్లా ఇది కూడా ఒకనొక పెద్దదన్నమాట ఈ గుహ సో రీసెంట్గా దీనికి ఏమి ఇచ్చారంటే జియో హెరిటేజ్ సైట్ అనేది ఇచ్చారనమాట సో జియో హెరిటేజ్ సైట్ అనేది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అసలు ఈ కేవ్ యొక్క ప్రత్యేకత ఏంటి సో దీంతోపాటు ఇంకా ఫేమస్ కేవ్స్ ఏమున్నాయి మన ఇండియాలో వచ్చేసి ఫేమస్ కేవ్స్ ఏమున్నాయో ఒక్కోటి ఒక్కటి కూడా క్లియర్గా మనం చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి చూడండి మామల్ల కేవ్ సో మామల్ల కేవ్ అనేది సో మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది మేఘాలయ ఫస్ట్ ఇండియన్ జియో హెరిటేజ్ సో మన ఇండియాలోనే మొట్టమొదటి హెరిటేజ్ అనమాట జియో హెరిటేజ్ కేవ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఇండియన్ హెరిటేజ్ జియో హెరిటేజ్ సో దీన్ని గుర్తించారు ఓకే దీన్ని ఎవరు గుర్తించారు జియో హెరిటేజ్గా వచ్చేసి ఈ కేవ్ని ఎవరు గుర్తించారు అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అనమాట సో చూడండి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్ సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్ సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునెస్కో సో ఇదన్నమాట సో యునెస్కో ఉంది కదా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచ వారసత్వ సంపదలు కావచ్చు సో ఇంకా మన కొన్ని ట్యాక్స్ ఇస్తుంటుంది సో కొన్ని ట్యాక్స్ కూడా ఇంటాంజిబుల్ ఆర్ట్స్ కావచ్చు డాన్సెస్ కావచ్చు ఇట్లాంటివి కూడా కొన్ని ట్యాక్స్ లాగా ఇస్తూ ఉంటుంది యునెస్కో అనేది సో మనకి మొత్తం వచ్చేసి 40 ఉన్నాయన్నమాట ఇండియాలో వచ్చేసి మొత్తం 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట మొత్తం 40 సూపర్ 40 క్లబ్లో ఇండియా ఉంది ఇక్కడ ఈ యునెస్కో సంబంధించిన ఒక లార్జెస్ట్ సైంటిఫిక్ ఆర్గనైజేషను అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్లో కొన్ని డిపార్ట్మెంట్స్లా ఉంటాయన్నమాట చిన్న ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ యునెస్కో సంబంధించి లార్జెస్ట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్ ఐయుజిఎస్ అని షార్ట్కట్లో పిలుస్తారు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్ సో వాట్ ఈజ్ జియాలజీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసలు జియాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ది ఎర్త్ అనమాట మనం ఎర్త్కి సంబంధించి స్టడీ చేస్తుంటారు కదా దాన్ని వచ్చేసి ఏమంటారంటే జియాలజీ అంటారు సో జియాలజీ ఇదందరూ మీకు అందరూ తెలిసిందే సో జియాలజీ అని పిలుస్తారు అనమాట ఎర్త్కి సంబంధించి చేసిన సైన్స్ స్టడీ ఆఫ్ ది ఎర్త్ వచ్చేసి జియాలజీ సో ఇక చూడండి ఇది యునెస్కో సంబంధించిన లార్జెస్ట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ హ్యాస్ రికగ్నైజ్డ్ ది మామూలుగా కేవ్ లొకేటెడ్ ఇన్ ది ఈస్ట్ కాశీ హిల్స్ సో ఎగ్జాక్ట్లీ ఈ కేవ్ ఎక్కడుందంటే ఈస్ట్ కాశీ హిల్స్ అనమాట ఎక్కడుందంటే ఈస్ట్ కాశీ హిల్స్ మనకి మేఘాలయలో చూసుకుంటే మేఘాలయ రాష్ట్రంలో మనకి 3 హిల్స్ ఉంటాయి ఇవి వరుసగా ఉంటాయన్నమాట సో ఇవి వచ్చేసి మనకి గారో హిల్స్ కాశీ హిల్స్ సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గారో హిల్స్ ఉంటాయి తర్వాత మనకి కాశీ హిల్స్ ఉంటాయి సో కాశీ హిల్స్ తర్వాత జయంతియా హిల్స్ ఉంటాయి ఇలా 3 వరుసగా ఉంటాయన్నమాట సో మేఘాలయలో గారో హిల్స్ కాశీ హిల్స్ అలానే జయంతియా హిల్స్ ఎగ్జాక్ట్లీ ఈ కేవ్ ఎక్కడుందంటే ఈ గుహ ఈస్ట్ కాశీ హిల్స్లో మనకి కాశీ హిల్స్లో మిడిల్లో ఉండేది దానికి ఈస్ట్ సైడ్ అయితే ఉందన్నమాట డిస్ట్రిక్ట్ ఆఫ్ మేఘాలయ ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ అది వచ్చేసి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అనమాట కాశీ ఈస్ట్ కాశీ హిల్స్ అనేది ఒక డిస్ట్రిక్ ఏది మేఘాలయ రాష్ట్రంలో తర్వాత యాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ 100 ఐయుజిఎస్ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ సో ఇది చూడండి వన్ ఆఫ్ ది ఫస్ట్ అనమాట సో ఇది వచ్చేసి మామూలుగా మొత్తం వచ్చేసి 100 సో మనకి ప్రపంచం మొత్తం మీద 100 అనేది చూజ్ చేస్తారనమాట ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్ ఉంది కదా మొత్తం ఇట్లాంటి జియో హెరిటేజ్ ఉన్న సైట్స్ మొత్తం వచ్చేసి 100 ఉన్నాయన్నమాట మొత్తం 100 ఉన్నాయి ఆ 100లో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది అని చెప్పేసి చెప్తున్నారనమాట సో 100 వచ్చేసి జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో సో ఈ కేవ్ అనేది మేఘాలయలో ఉంటుంది ఇండియా తరపున మొట్టమొదటి జియో హెరిటేజ్ సైటు అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి 100 సైట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఇది ఎక్కడుందంటే మనకి మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది సో కాశీ హిల్స్ తెలుసు కదా మీకు సో కాశీ హిల్స్లోనే మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను చూడండి కాశీ హిల్స్లోనే మనకి ప్రపంచంలోనే బెస్టెస్ట్ ప్లేస్ అనమాట ఎక్కువ అత్యధిక వర్షపాతం కురిసే మాసిన్రామ్ కావచ్చు చిరపుంజి కావచ్చు ఇవి కూడా ఎక్కడ ఉంటాయంటే కాశీ హిల్స్లో ఉంటాయి సో మనకి చిరపుంజి ఉంది కదా చిరపుంజి ఒకటి తర్వాత మాసిన్రామ్
సో మాస్ అండ్ రామ్ ఇవి రెండు కూడా అత్యధిక వర్షపాతం ఉండే ప్లేసెస్ అన్నమాట. మనకు ప్రపంచంలోనే ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం వచ్చేసి మాస్ అండ్ రామ్. ఈ మాస్ అండ్ రామ్ కూడా ఎక్కడ ఉంటుందంటే కాశీ హిల్స్ లోనే ఉంటుంది, మేఘాలయలోని కాశీ హిల్స్ లోనే ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇంకా చూడండి ఇక్కడ ఏమిచ్చారో, ద ఫుల్ లిస్ట్ విల్ బి ప్రెజెంటెడ్ అట్ ది IUGS 60th యానివర్సరీ ఈవెంట్ విచ్ విల్ బి టేక్ ప్లేస్ ఇన్ ది జుమాయా. సో జుమాయా అని చెప్పేసి ఒక ప్లేస్ జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందంటే స్పెయిన్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి స్పెయిన్ దేశంలో ఉంటుంది జుమాయా అని. అక్కడ 16th యానివర్సరీ ఈవెంట్ జరుగుతుంది. సో ఈ IUGS ఉంది కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ ఉంది కదా, దానికి సంబంధించిన 60వ వార్షికోత్సవం జరుగుతుంది అక్కడ. ఇది స్పెయిన్లో జరుగుతుంది అనమాట, జుమాయా అనే ప్లేస్లో. అక్కడ ఈ 100 సైట్స్ అనేది ఫుల్ లిస్ట్ ఇచ్చేస్తారు. సో మొత్తం వాళ్ళు వచ్చేసి ఒక లిస్ట్ అనేది ఇచ్చేస్తారు. లిస్ట్ ఇచ్చేసి దీనిలో ఉన్నటువంటి 100 సైట్స్ అన్ని కూడా మొత్తం 100 సైట్స్ ఏ ఉన్నాయో సో మొత్తం కూడా ఇచ్చేస్తారు అనమాట, ఫుల్ లిస్ట్ లాగా ఇస్తారు. ఇది దీనికి సంబంధించింది. సో ఇంకా మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడ వచ్చేసి, మనకి మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి మన దేశంలో వచ్చేసి మొత్తం 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ వరకు ఉన్నాయి కదా, అందులో నౌక్రిక్ బయోస్ఫియర్ రిజర్వ్. సో అదేంటంటే నౌక్రిక్, సో నౌక్రిక్ బయోస్ఫియర్ రిజర్వ్. సో నౌక్రిక్ బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా మనకి మేఘాలయ రాష్ట్రంలోనే ఉందన్నమాట. సో ఇది కూడా మేఘాలయ రాష్ట్రంలోనే ఉంది. నౌక్రిక్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా మేఘాలయ రాష్ట్రంలోనే ఉంటుంది. సో మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి షిల్లాంగ్, మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 360 degrees యాంగిల్స్ చదవాలి టాపిక్ని మీరు. సో టాపిక్ని ఏదో ఆషామాషిగా చదివేసి అలా వదిలేయకూడదు. ఒక టాపిక్ గురించి మీరు చదివేటప్పుడు ప్రతిదీ కూడా నీట్గా క్లియర్గా తెలుసుకున్నారంటే ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేసే ఎబిలిటీ మీలో క్రియేట్ అవుతుంది. దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. సో ఇదొకటి అనమాట. సో నెక్స్ట్ దీనికి సంబంధించి చూద్దాం ఇంకా ఏమున్నాయో. చూడండి ఇప్పుడు, సో ఈ కేవ్ అనమాట, ఇది వచ్చేసి ఇమేజ్. కేవ్ చూసారు ఇక్కడ, చూడండి ఎంత అందంగా ఉందో కేవ్ వచ్చేసి. ఇక్కడ ఈ కేవ్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది లోపల. చూడండి ఇక్కడంతా కూడా వాటర్, ఇదంతా కూడా వాటర్ రీజన్. సో ఇక్కడ చూడండి బోట్లో వెళ్తూ ఉన్నారు కొందరు. సో తర్వాత మనకి చూడండి ఇక్కడ ఐస్ క్యాప్స్ లాగా ఉంటాయి, కొన్ని ఐస్ క్యాప్స్ లాగా మనకి స్టాక్ మెటీరియల్ అంటారు, లైమ్ స్టోన్కి సంబంధించి ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ చూడండి ఇలా పొడుగ్గా మనకి సో మన కత్తులు ఉంటాయి కదా అలా వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూడండి కొన్ని స్టాగ్మేట్స్ ఇట్లాంటి ఫామ్ అయ్యాయి అనమాట గుహలో. సో ఇదంతా కూడా కేవ్, చీకటిగా ఉంది చూడండి ఇక్కడంతా. ఇది వచ్చేసి కేవ్ అనమాట, కేవ్ దీనికి సంబంధించి మనం ఫ్యాక్ట్స్ ఏమన్నా చూద్దాం. ఈ కేవ్కి సంబంధించి ఏంటో చూద్దాం. సో చూడండి విత్ ఏ లెంత్ ఆఫ్ ది 7.2 కిలోమీటర్స్, ఈ కేవ్ అనేది మొత్తము 7.2 కిలోమీటర్స్ పొడవు అనేది ఉంటుంది. సో మామల్లా కేవ్ ఈజ్ ద 4th లాంగెస్ట్ కేవ్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. మన ఇండియాలోనే 4th లాంగెస్ట్ కేవ్ అనమాట, అంటే మన భారత ఉపఖండం. సో మొత్తం భారత ఉపఖండంలోనే ఇది 4th లాంగెస్ట్. దీనికి ఆల్రెడీ ముందు 3 ఉన్నాయన్నమాట లాంగెస్ట్వి, ఇది 4th లాంగెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ద కేవ్ ఈజ్ లాంగ్ మేజ్ విత్ ది మెనీ ఓపెనింగ్స్ అండ్ ఈజ్ డెకరేటెడ్ విత్ ది స్టాల్ సైట్స్. సో ఇందా చెప్పాను కదా, స్టాల్ సైట్స్, స్టాల్గమైట్స్, సో తర్వాత కాలమ్స్, డ్రేప్స్ అండ్ మూన్ మిల్క్. సో ఇవన్నీ కూడా ఇందులో పార్ట్ కాబట్టి ఆ కేవ్ అనేది అంత అద్భుతంగా అందంగా ఉంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఏం చెప్పారు కదా ఇందాక స్టాగ్మెట్స్ ఇట్లాంటివి కానీ. సో మనం ఎక్కువ గుహల్లో అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి అంతా కూడా వాటర్. సో ఇదంతా కూడా వాటర్ అనమాట, ఇక్కడ బోట్లో వెళ్తూ ఉన్నారు కొందరు. సో ఇట్లా లోపల స్విమ్మింగ్ పూల్ ఇలా ఉందన్నమాట. ఇంకా చూడండి ఏం చెప్తున్నారు, సెట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది 4503 మీటర్స్. సో ఇది మొత్తం ఎంత ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. సో మనం ఎప్పుడైనా కొలతని ఎత్తు ఒక మనం సరాసరి చూస్తాం కదా దాన్ని, ఎత్తులు వచ్చేసి సముద్ర మట్టానికి చూస్తారన్నమాట సీ లెవెల్కి. కాబట్టి సీ లెవెల్కి ఇది వచ్చేసి 4503 మీటర్స్ ఎత్తులు అనేది ఉందన్నమాట. దిస్ కేవ్ ఈజ్ ఆర్ నోన్ ఫర్ ది స్టాగ్మైట్ ఫార్మేషన్స్. సో స్టాగ్మైట్ ఫార్మేషన్స్ అంటే ఇవన్నమాట. ఇవి చెప్పాను కదా ఇక్కడ పొడుగ్గా ఉన్నది ఉండి కత్తుల్లాగా వచ్చేసి, ఇవి ఇలా ఉంటాయన్నమాట, షార్ప్గా ఉంటాయి ఇవి చాలా. ఇవి స్టాగ్మైట్స్ అని పిలుస్తారు వీటిని. సో తర్వాత ఇంకా చూస్తే ద అనదర్ ఫ్రైమ్ ఫీచర్ ఆఫ్ ది కేవ్ ఈజ్ ది పూల్ ఇన్సైడ్ ది కేవ్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది 5 డిఫరెంట్ రివర్స్ దట్ పాసెస్ త్రూ ది కేవ్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో ఇక్కడ వచ్చేసి కేవ్లో వచ్చేసి ఒక పూల్ ఉందన్నమాట, కంప్లీట్గా వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇన్సైడ్ ది కేవ్ అంటే ఇక్కడ వాటర్ చూస్తారు కదా మీరంతా, కేవ్లో వాటర్ చూస్తారు కదా ఇక్కడంతా, ఇదంతా ఒక పూల్లా ఉంటుంది అనమాట. సో వచ్చేసి పూల్ స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా ఫామ్ అయిందంటే మొత్తం వచ్చేసి 5 డిఫరెంట్ రివర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తము 5 డిఫరెంట్ రివర్స్ ద్వారా, చిన్న చిన్న రివర్స్ అనమాట, చాలా చాలా మైనర్ రివర్స్ ఈ కేవ్ గుండా వెళ్తూ ఉంటాయి. ఆ రివర్స్ ద్వారా ఈ వాటర్ అనేది ఫామ్ అయిందనమాట. సో చాలా కాలమ్స్ ఉంటాయి, చాలా వేస్ ఉంటాయి, లోపలికి వెళ్ళడానికి కూడా చాలా దారులు అనేది ఈ కేవ్కి ఉంటాయి. ఈ కేవ్ యొక్క ప్రత్యేకత ఇదనమాట. సో గుర్తుపెట్టుకోండి మామూలుగా కేవ్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఫస్ట్ జియో మన ఇండియాలోనే ఫస్ట్ జియో హెరిటేజ్ సైటు. మొత్తం ప్రపంచంలో 100 ఉన్నాయి. దీన్ని ఎవరు గుర్తిస్తారంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్. ఇది వచ్చేసి లార్జెస్ట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునెస్కో. ఓకేనా, ఇక్కడే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చూడండి మీరు. సో మనకి ఏం చెప్పాను, 40 వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని చెప్పాను. సో రీసెంట్గా 40th సైట్ వచ్చేసి మనకి ధోలవీరా. సో ధోలవీరా ఇది వచ్చేసి హరప్పన్ సైటు, ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంటుంది. సో అలానే మనకి 39th సైటు, 39th సైట్ తెలుసు కదా, రామప్ప టెంపుల్.
సో రామప్ప టెంపుల్ సో రామప్ప టెంపుల్ వచ్చేసి 39th సైట్ అన్నమాట 40th వచ్చేసి ధోల్వీరా ఈ రెండు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మొత్తం మన ఇండియాలో 40 వరల్డ్ ఎయిడ్ సైట్స్ అనే ఉన్నాయి అన్నమాట సూపర్ 40 క్లబ్ లో అయితే ఉన్నాం సో ఇది సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఓకే ఇప్పుడు ఆ కేవ్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇండియాలో ఫేమస్ కేవ్స్ ఇంకా ఏమున్నాయి ఇండియాలో వచ్చేసి ఫేమస్ కేవ్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ చూడండి మహారాష్ట్ర మహారాష్ట్రలో చాలా కేవ్స్ ఉన్నాయి మనం హిస్టరీ పరంగా కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో మహారాష్ట్ర చూడండి ఎల్లోరా కేవ్స్ ఎలిఫెంటా కేవ్స్ అజంతా కేవ్స్ కనిహేరి కేవ్స్ నాసిక్ కేవ్స్ కర్లా కేవ్స్ బెడ్సా కేవ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కేవ్స్ మొత్తం కూడా మహారాష్ట్రలో ఉంటాయి అన్నమాట సో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటాయి తర్వాత బారాబర్ కేవ్స్ మీరు బారాబర్ హిల్స్ తెలుసు కదా అలానే బాజా కేవ్స్ ఇవి వచ్చేసి మనకి ఎక్కడ ఉంటాయంటే సో బీహార్ లో ఉంటాయి అన్నమాట సో బీహార్ రాష్ట్రంలో వచ్చేసి బారాబర్ కేవ్స్ బాజా కేవ్స్ అనేవి ఉంటాయి తర్వాత ఉదయగిరి కేవ్స్ బాక్ కేవ్స్ అనేది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఉదయగిరి కేవ్స్ అలానే బాక్ కేవ్స్ ఉంటాయి తర్వాత మనకి దౌలి కావచ్చు ఇక్కడ చూడండి దౌలి ఉదయగిరి అనేది ఇంకోటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఉదయగిరి అనే ప్రాంతం అనేది పేరు అన్నమాట ఇది రాజస్థాన్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది మనకి की ఒరిస్సాలో ఉంటుంది మధ్యప్రదేశ్లో కూడా ఉంటుంది అన్నమాట సో ఉదయగిరి కేవ్స్ తర్వాత వచ్చేసి సో కందగిరి కేవ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి ఒరిస్సా రాష్ట్రంలో ఉంటాయి అన్నమాట సో ఇండియాలోని ఫేమస్ కేవ్స్ సో తర్వాత బొర్రా కేవ్స్ అండ్ బెలుం కేవ్స్ ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి సో మీకు తెలుసు కదా బొర్రా కేవ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే బొర్రా కేవ్స్ బెలుం కేవ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి బొర్రా కేవ్స్ వచ్చేసి మనకి అరకు వ్యాలీ ఉంది కదా వైజాగ్ దగ్గర ఉంటాయి సో బెలుం కేవ్స్ అనేది ఈ వచ్చేసి ఎక్కువ ఎక్కడ చూస్తుంటారంటే కర్నూలు జిల్లా ఉంది కదా కర్నూలు అక్కడ చూస్తుంటారు సో ఇట్లాంటి ఇంపార్టెంట్ అవరెండు చూసుకోండి తర్వాత జునాగఢ్ కేవ్స్ అనమాట సో జునాగఢ్ ప్రాంతం మీకు తెలుసు కదా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది సో ఇవి వచ్చేసి గుజరాత్ లో ఉంటాయి అన్నమాట సో తర్వాత బాదామి కేవ్స్ సో బాదామి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది కర్ణాటక గుర్తొస్తుంది సో బాదామి చాళుక్యాస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఇది వచ్చేసి ఇది కర్ణాటకలో ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఫేమస్ కేవ్స్ ఇన్ ఇండియా ఇప్పుడు మావల్లా కేవ్ అనేది మేఘాలయలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు రిమైనింగ్ స్టాటిక్ డేటా కూడా ఏముందో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రిమైనింగ్ కేవ్స్ ఏమున్నాయి కూడా ఒక్కొక్కటి చెప్పాను మీకు తెలుసు కదా మొట్టమొదటిసారి మన ఏన్షియంట్ హిస్టరీలో కేవ్స్ని ప్రదానం చేస్తున్నారన్నమాట కేవ్స్ని ఎవరెవరికి ఇచ్చారంటే అశోక ఎవరు ఇచ్చారంటే అశోక సో అశోకుడు మొట్టమొదటిసారి ఈ కేవ్స్ని వచ్చేసి దానం చేశాడు ఎవరు చేశారంటే అజీవకాస్కి సో అజీవకాస్ సో అజీవకాస్ అంటే ఒక సెక్ట్ అన్నమాట మనకి బుద్ధిజం జైనిజం లాగా వీళ్ళొక సెక్ట్ వాళ్ళకి ఈ అజీవకాస్కి వచ్చేసి అశోకుడు మొట్టమొదటిసారి కేవ్స్ని దానం చేశాడు మొట్టమొదటి వ్యక్తి కేవ్స్ని దానం చేసింది గుహలను ఇచ్చింది ఎవరంటే మనకి అశోకుడు అన్నమాట సో అశోకుడు ఇదొకటి క్లియర్గా మీరు మౌర్యకు సంబంధించిన అశోకుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఇవి ఫేమస్ కేవ్స్ వచ్చేసి ఇండియాలో సో తర్వాత ఏముందో చూద్దాం సో తర్వాత వచ్చేసి ఇండియన్ నేవీ పార్టిసిపేట్స్ ఉంది మెయిడెన్ ట్రైలేటరల్ ఎక్సైజ్ విత్ ది మొజాంబిక్ అండ్ టాంజానియా సో ఇండియా వచ్చేసి మొట్టమొదటిసారిగా ట్రైలేటర్ ఎక్సైజ్లో కొన్ని దేశాలతో పార్టిసిపేట్ చేసింది అనమాట అవి ఏం దేశాలు అని చెప్తున్నారంటే వచ్చేసి మొజాంబిక్ ఒకటి టాంజానియా ఇక్కడ నేను చాలా ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు టాంజానికి సంబంధించిన అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి వాటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో ఇండియా అనేది మనకి మామూలుగా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కావచ్చు జాయింట్ నావల్ ఎక్సైజ్ మ్యారిటైమ్ ఎక్సైజెస్ అలానే మనకి జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ కూడా జరుగుతూ ఉంటాయి కదా మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది చూడండి ద డిఫెన్స్ మినిస్ట్రీ యాజ్ ఇన్ఫార్మ్డ్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఇది ఫస్ట్ టైం అనమాట ఈ దేశాలతో సో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఇండియా మొసాంబిక్ టాంజానియా అంటే ట్రైలేటరల్ అంటే మూడు దేశాలు సో యూనిలేటర్ అంటే ఒకటి సో బైలేటర్ అంటే రెండు దేశాలు ట్రైలేటర్ అంటే మూడు దేశాలు క్వాడ్రిలేటర్ అంటే ఫోర్ కంట్రీస్ అనమాట ఇట్లా మనం చూస్తూ ఉండగా నాలుగు దేశాలు ఇట్లా ఇక్కడ మూడు కంట్రీస్ కాబట్టి మొత్తం ట్రైలేటర్ ఎక్సైజ్ అనేది జరుగుతుంది అనమాట ఇది ఎక్కడ జరుగుతుందంటే దారు ఇస్సలం సో దారు ఎస్సలం అని ఇది టాంజానియాలో ఒక ప్రాంతం అనమాట సో టాంజానియాలో ఒక ప్రాంతం ఇది 27th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇది సో ఇది గుర్తుపెట్టుకోండి దారు ఎస్సలం వచ్చేసి ఎక్కడ ఉంటుంది ప్రాంతం వచ్చేసి టాంజానియాలో ఉంటుంది ఇక్కడ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లేసెస్ ఇన్ న్యూస్ అని ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా యూపీఎస్సీలో ఫోకస్ చేస్తూ ఉంటారు సో ప్లేసెస్ ఇన్ న్యూస్ కావచ్చు టెర్మ్స్ ఇన్ న్యూస్ ఇప్పుడు దారస్సలాం అనేది ఏ దేశంలో ఉంది ఇక్కడ టాంజానియాలో ఉంది ఎట్లా అడుగుతారంటే సో దారస్సలాం వీ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ న్యూస్ సో ఇట్ ఈస్ లొకేటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అంటారు సో అట్లా ఎందుకంటే మనకి ఈ ట్రైలేటర్ ఎక్సైజ్ అనేది దారస్సలాంలో జరుగుతుంది కాబట్టి ఇట్లా మీరు కరెంట్ ఈవెంట్స్ని స్టాటిక్ టాపిక్ కూడా అనువదించుకుంటూ చదవాలి ఇట్లా సో తర్వాత ద ఇండియన్ నేవీ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది మెయిడెన్ ట్రైలేటర్ ఎక్సైజ్ విత్ ది మొజాంబిక్ అండ్ టాంజానియా సో ఇండియన్ నేవీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది గైడెడ్ మిసైల్ ఫ్రిగ్రేట్ చూడండి మనకి గైడెడ్ మిసైల్ ఫ్రిగ్రేట్స్ ఉన్నాయి కదా ఏమేంటి ఐఎన్ఎస్ తర్కాష్ సో ఐఎన్ఎస్ తర్కాష్ ఒకటి తర్వాత చేతక్ హెలికాప్టర్ సో చేతక్ హెలికాప్టర్ తెలుసు కదా ఇవి సో మన ఇండియా తయారు చేసినటువంటి చేతక్ హెలికాప్టర్స్ సో తర్వాత వచ్చేసి మార్కోస్ ఇది ఇంపార్టెంట్ సో మార్కోస్
సో మార్కోస్ అంటే ఏంటి? సో మనం ఐఎన్ఎస్ గురించి చదివాము, ఐఎన్ఎస్ తర్కాష్ అంటే మనకు తెలుసు. సో ఇది ఐఎన్ఎస్ తర్కాష్ అనేది ఏంటి మనకి? సో మిసైల్ గైడెడ్ ప్రిగ్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చీతక హెలికాప్టర్ కూడా మనకు తెలుసు, ఇవి నావీకి సంబంధించినటువంటి హెలికాప్టర్స్. మ్యాక్రోస్ మార్కోస్ అంటే ఏంటి? సో దీని గురించి మీకు ఒక చిన్న చెప్తాను అన్నమాట పాయింట్. ఇది బరాక్ ఒబామాకి సంబంధించింది. సో చూడండి, సో వచ్చేసి మార్కోస్ అనమాట. సో మార్కోస్, సో ఒకసారి న్యూస్ రిపోర్టర్స్, మాజీ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్ ఉన్నా కదా అమెరికాకి బరాక్ ఒబామా, సో బరాక్ ఒబామా గారిని అడిగారు మీకు ప్రపంచంలో కల్లా అత్యంతమంటి పవర్ఫుల్ ఫోర్స్ ఎవరు అని. సో మీ అంటే మనకి ఆర్మీ ఉంటాయి కదా, యుఎస్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ ఇలా ఉంటాయి కదా. సో నావల్ ఆర్ మనకి నేవల్ సీల్స్ కూడా ఉంటారు. సో ప్రపంచంలో ఎక్కువ మంది కూడా నేవీ సీల్స్నే చాలా పవర్ఫుల్ అని అనుకుంటూ ఉంటారు కదా. ఇట్లా బరాక్ ఒబామా గారిని ఒకసారి అడిగారనమాట న్యూస్ రిపోర్టర్, మీకు బాగా నచ్చిన అంటే మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఏదంటే ఆయన మార్కోస్ అని చెప్పాడు. సో మార్కోస్ అనేది ఇండియా నేవీకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్. సో స్పెషల్ ఫోర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ, సో ఇండియన్ నేవీకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ అనమాట. మనకి ఎన్ఎస్జి కమాండర్స్ ఉంటారు కదా, ఎన్ఎస్జి కమాండర్స్ లాగా వీళ్ళు కూడా బ్లాక్ క్యాట్స్ లాగా ఉంటారనమాట. సో వీళ్ళు వాటర్లో అండర్ వాటర్ ఆపరేషన్స్ కూడా చేస్తారు. చాలా డేంజరస్ ఫోర్స్ అనమాట ఇది. ప్రపంచంలోనే నేవీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది డేంజరస్ ఫోర్స్. అంటే వీళ్ళంతా అక్యురేట్గా ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అట్లా ఒబామా గారు దీని గురించి చెప్పారు. సో మార్కోస్ అనేది ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ నేవీకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. సో ఇదనమాట కంప్లీట్గా ఈ మొజాంబిక్ టాంజానియాతో మనం వచ్చేసి మ్యారిటైమ్ ట్రైలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్ అని చేస్తున్నాం. సో ఇందాక నేను ఒక పాయింట్ చెప్తానని చెప్పాను. సో టాంజానియా కంట్రీ తెలుసు కదా మీకు. టాంజానియా కంట్రీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో టాంజానియా కంట్రీలో ఒక ఫేమస్ నేషనల్ పార్క్ ఉంటుంది, అది వచ్చేసి సెరెన్గేటి నేషనల్ పార్క్. సో సెరెన్గేటి నేషనల్ పార్క్ అనేది టాంజానియాలో ఉంటుంది. సో మీకు మౌంట్ కిలిమాంజారో ఉంది కదా, ఇది కూడా మనకి టాంజానియా దగ్గరే ఉంటుంది. మౌంట్ కిలిమాంజారో ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా. సో మనకి ఆఫ్రికాలోనే ఎటువంటి శిఖరం వచ్చేసి మౌంట్ కిలిమాంజారో, అలానే సెరెన్గేటి నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సో టాంజానియా వచ్చేసి లేక్ విక్టోరియాతో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. లేక్ విక్టోరియా, సో లేక్ విక్టోరియా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా టాంజానియాకి సంబంధించిన కంట్రీకి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి నీట్గా. సో ఇంకోటి వచ్చేసి టాంజానియాకి సంబంధించింది జంజిబీర్ అని ఒక ఐలాండ్ కూడా ఉంటుంది. సో జంజిబీర్ అనేది పోర్ట్ సిటీ ఐలాండ్ ఇది. సో ఇది కూడా టాంజానియాకి సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. సో ఓకే, ఇవన్నీ కూడా మామూలు ఇండియా తరఫున మనం చూస్తూ ఉంటాం కదా, మ్యారిటైమ్ ఎక్సైజ్ చూస్తూ ఉంటాం, వేరే వేరే దేశాలతో మ్యారిటైమ్ ఎక్సైజ్ చూస్తుంటాం. ఇప్పుడు ఏ ఉన్నాయి చూద్దాం. సో స్లైనెక్స్ అనేది ఇండియా శ్రీలంకకు సంబంధించిన మ్యారిటైమ్ అనమాట, మ్యారిటైమ్ ఎక్సైజ్ స్లైనెక్స్ అనేది. నెక్స్ట్ బొంగో సాగర్ అండ్ బిఎన్ కోర్పత్ అని అంటారు. సో ఇది కూడా మనకి బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించింది అనమాట, బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించిన మ్యారిటైమ్ ఎక్సైజ్. తర్వాత జిమెక్స్తో జపాను, నషీమ్ అల్ బహర్ వచ్చేసి ఒమన్తో, ఇంద్రా వచ్చేసి రష్యాతో, వచ్చేసి జైర్ అల్ బహర్ వచ్చేసి మనకి ఖతర్తో చేస్తాము. నెక్స్ట్ సముద్ర శక్తి అనేది ఇండోనేషియాతో చేస్తారనమాట. సముద్ర శక్తి అనేది ఇండోనేషియాతో, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మనకి ఇండోనేషియాతో హిందూ నేమ్సే ఎక్కువ ఉంటాయి, గరుడ శక్తి, నెక్స్ట్ వచ్చేసి మనకి సముద్ర శక్తి ఇట్లా ఉంటాయన్నమాట ఎక్కువ. సో ఇండో థాయ్ కార్బెట్ వచ్చేసి థాయిలాండ్కి సంబంధించింది, ఇండియా థాయిలాండ్కి సంబంధించిన మ్యారిటైమ్ ఎక్సైజు. తర్వాత ఐఎం సీవర్ వచ్చేసి మలేషియా, ఇండియాకి సంబంధించిన మ్యారిటైమ్ ఎక్సైజు. తర్వాత ఇంకా చూస్తే సింబెక్స్ వచ్చి సింగపూరు, ఎస్టర్డే మనం డిస్కస్ చేస్తున్నాం సింబెక్స్ సంబంధించి. తర్వాత ఆస్ ఇండెక్స్ ఆస్ట్రేలియా, మలబార్ ఎక్సైజు ఇది ఇంపార్టెంట్, మలబార్ ఎక్సైజ్ వచ్చేసి జపాను అండ్ యుఎస్ఏకి. సో మలబార్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి జపాన్ అండ్ యుఎస్ఏ. సో ఇండియా కూడా ఉందన్నమాట, ఇండియా జపాన్ అండ్ యుఎస్ఏ ట్రైలేటర్లో మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట మలబార్ ఎక్సైజ్ అనేది. సో ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించిన మేజర్ మ్యారిటైమ్ ఎక్సైజెస్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏది మొజాంబిక్ టాంజానియాకి సంబంధించి రిమైనింగ్ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇవి. సో తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి డిజిటల్ రూపీ, చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంది. మనకి యూనియన్ బడ్జెట్ వచ్చింది కదా ఫిబ్రవరిలో 2022-23 ఫైనాన్షియల్కి సంబంధించిన బడ్జెట్ వచ్చిన దగ్గర నుంచి ఈ డిజిటల్ రూపీ అనేది న్యూస్లో ఉంది. సో వాట్ ఈజ్ డిజిటల్ రూపీ, అసలు డిజిటల్ రూపీ అంటే ఏంటి, ఇండియాకి ఇది అవసరమా, ఏమైనా దేశాలు తీసుకొచ్చున్నాయా, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చున్నాయా. సో డిజిటల్ రూపీకి ఆల్రెడీ మన బ్యాంకులో ఉండే అకౌంట్ అమౌంట్ బ్యాంకులో ఉంటుంది మనకు యూపీఐ ద్వారా చేస్తూ ఉంటాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ మన అమౌంట్ అనేది బ్యాంకులో ఉన్నప్పుడు డిజిటల్ రూపీతో మనకి ఏం పని ఉంది? అసలు డిజిటల్ రూపీ క్రిప్టో కరెన్సీ రెండు బాగా న్యూస్లో ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ బెస్టా, డిజిటల్ రూపీ బెస్టా, ఇండియా ఎందుకు క్రిప్టో కరెన్సీ వైపు పోవట్లేదు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ కమెన్స్ ఏ పైలట్ లాంచెస్ ఆఫ్ ది
డిజిటల్ రూపీ. సో పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది సో కమెన్స్మెంట్ ఆఫ్ ది లాంచెస్ ఆఫ్ ది డిజిటల్ రూపీ ఫ్రమ్ నవంబర్ 1. సో నవంబర్ 1 నుంచి డిజిటల్ రూపీ కాన్సెప్ట్ ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రయత్నిస్తుంది. సో తర్వాత ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ సో 9 బ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ది పైలట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ డిజిటల్ రూపీని స్టార్ట్ చేయడానికి ఈ ఆర్బీఐ అనేది మొత్తం 9 బ్యాంక్స్ని అయితే డిసైడ్ ఇక్కడ వచ్చేసి చూజ్ చేసుకున్నది అనమాట. మొత్తం వచ్చేసి ఎన్ని బ్యాంక్స్? 9. సో 9 బ్యాంక్స్ని అయితే ఆర్బీఐ వచ్చేసి ఇక్కడ చూజ్ చేసుకున్నది అనమాట. ఈ బ్యాంక్స్ ద్వారా డిజిటల్ రూపీస్ని మనం తీసుకురావాలి, వెలుగులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తో వచ్చింది. సో చూడండి, దే ఆర్ సో 9 బ్యాంక్స్ ఏమున్నాయి, ఈ 9 బ్యాంక్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి కూడా క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. సో ఫస్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీకు అందరూ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, ఇదొకటి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అన్నీ తెలుసు కదా మీకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది కదా, ఇదొకటి. సో ఫైనల్గా హెచ్ఎస్బిసి. సో హెచ్ఎస్బిసి ఇవి వచ్చేసి మొత్తము 9 బ్యాంక్స్ అనమాట. ఇండియాలో 9 బ్యాంక్స్ని ఆర్బీఐ డిజిటల్ రూపీ అనేది వెలుగులోకి తీసుకురావడం ఉద్దేశంతో ఈ బ్యాంక్స్ని చూజ్ చేసుకున్నది ఆర్బీఐ వచ్చేసి ఇక్కడ. సో తర్వాత ఇక్కడ చూడండి, హెచ్ఎస్బిసి తెలుసు కదా మీకు, ఇండియాలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఏటీఎం అనమాట, ఫస్ట్ బ్యాంక్ టు ఏటీఎం ఇన్ ఇండియా. సో మన ఇండియాలో మొట్టమొదటిసారి ఏటీఎం తీసుకొచ్చినటువంటి ఫస్ట్ బ్యాంక్ అనమాట. సో ఇండియాలో ఏటీఎం తీసుకొచ్చిన మొట్టమొదటి బ్యాంక్ వచ్చేసి హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షాంఘై బ్యాంక్ అనమాట. ఇది హాంకాంగ్ షాంఘై బ్యాంక్ ఉంది కదా, సో బ్యాంక్ కార్పొరేషన్. ఇది ఇండియాకి సంబంధించిన బ్యాంక్ కాదు, ఇది ప్రైవేట్ బ్యాంకు, ఫారెన్ బ్యాంకు. సో ఇది విదేశీ బ్యాంక్ అనమాట, ఇది ఇండియన్ గవర్నమెంట్ కాదు, అలానే ఇండియాకి సంబంధించిన ప్రైవేట్ బ్యాంక్ కాదు. ఇట్లా ఇక్కడ చూడండి మిక్సింగ్గా ఉన్నాయి, మీకు పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టరు. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, అలానే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన బ్యాంక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన బ్యాంక్స్ కూడా ఉన్నాయి, రెండింటిని తీసుకుని మిక్సింగ్గా మొత్తం 9 బ్యాంక్స్ని అయితే డిజిటల్ రూపీ కింద తీసుకురావడం ఉద్దేశంతో ఆర్బీఐ అయితే తీసుకున్నది. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 1 ఇవాళ నుంచి వెలుగులోకి తీసుకురావడం ఉద్దేశంతో వచ్చిందనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఏ సెంట్రల్ బ్యాంక్, ఇప్పుడు చూద్దాం అసలు డిజిటల్ రూపీ అంటే ఏంటి, డిజిటల్ రూపీ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది క్రిప్టో కరెన్సీ. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, సిబిడిసి అంటారు షార్ట్కట్లో, ఇది ఫుల్ నేమ్ అనమాట, సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ అంటారు, దీన్ని షార్ట్కట్లో వచ్చేసి డిజిటల్ రూపీ అంటారు. సో మనం సింపుల్గా దీన్ని ఇండియన్ సంబంధించి రూపీ కాబట్టి కరెన్సీ, దీని వచ్చేసి డిజిటల్ రూపీ అని చెప్పి పిలుస్తారు అనమాట. సో ఈజీయే, డిజిటల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఇష్యూడ్ బై ఏ సెంట్రల్ బ్యాంక్. సో ఈ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటంటే డిజిటల్ ఫామ్ అనమాట. సో మనకి డిజిటల్ ఫామ్లో కరెన్సీ ఉంటుంది కదా, నోట్స్ కరెన్సీ కూడా డిజిటల్ ఫామ్లో ఉంటే ఇదే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఒక 10,000 రూపీస్ మీరు అమౌంట్ బ్యాంక్లో వేసుకున్నారు అనుకోండి, సో మీ బ్యాంక్లో ఉండే అమౌంట్ ఉంది కదా, అది కూడా డిజిటల్ కరెన్సీ కింద ట్రీట్ చేయొచ్చు మనం, డిజిటల్ కరెన్సీ అనమాట. ఎందుకంటే మనకి ఫిజికల్గా ఎలాంటి నోట్స్ అనేవి మీ చేతిలో లేదు, సో మీ దగ్గర లేవు కాబట్టి. సో అట్లా ఇప్పుడు నా అకౌంట్లో ఒక 1 లాక్ ఉందనుకోండి, సో సపోజ్ 1 లాక్ ఉందంటే అది కూడా డిజిటల్ ఫామ్ కరెన్సీ కూడా ట్రీట్ చేయొచ్చు, కానీ అది ఎలా డిఫరెంట్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో తర్వాత డిజిటల్ కరెన్సీ ఆర్ రూపీ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ మనీ. సో ఇక్కడ చెప్తున్నారు కదా డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ మనీ, దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్. సో కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి జస్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక అబ్రివేషన్. సో సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఆ డిజిటల్ రూపీ అనేది డిజిటల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ అనమాట. సో ఇట్లా కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తున్నారు. సో మరి నేను చేసేది కూడా అదే కదా, ఇప్పుడు నా ఫోన్పే నుంచి నేను ఒక 20,000 అనేది వేరే పర్సన్ ఫ్రెండ్కి పంపించాలనుకోండి, అది కూడా కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్సే కదా. సో అదనమాట, చాలామంది విశ్లేషకులు కూడా ఎకనమిస్ట్ ఉంటారు కదా, ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే, సో మనం ఆల్రెడీ డిమానిటైజేషన్ తర్వాత, సో మనకి డిమానిటైజేషన్ జరిగింది కదా 2016లో, డిమానిటైజేషన్ తర్వాత అందరూ కూడా ఎక్కువగా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. సో కాబట్టి డిజిటల్ రూపీ తేవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనము వాటికి ఆ కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు వచ్చామని చెప్తున్నారు. కానీ ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఇంకా మనం సో డిజిటల్ రూపీ తీసుకురావడం వల్ల ఈ ఫిజికల్ పరంగా ముద్రించాల్సిన అవసరం కానీ ఇదంతా తగ్గించడానికి ఇంకా మనం చేయొచ్చు, అలానే పీపుల్ చేసే ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అని చెప్పేసి మన గవర్నమెంట్ కావచ్చు, అలానే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆర్బీఐ కూడా చెప్తున్నారన్నమాట. సో తర్వాత ప్రెజెంటింగ్ యూనియన్ బడ్జెట్ 2022, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ దట్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ బీ రోలింగ్ అవుట్ ది డిజిటల్ కరెన్సీ సూన్. సో అసలు ఈ డిజిటల్ కరెన్సీ ఎప్పుడు వచ్చిందంటే మనకి యూనియన్ బడ్జెట్ అనమాట. సో యూనియన్ బడ్జెట్ 2022 ఉంది కదా, ఇక్కడ నుంచి దీని ప్రస్తావన అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రస్తావన వచ్చిన తర్వాత వీళ్ళు క్రిప్టో కరెన్సీ,
సో క్రిప్టో కరెన్సీ మీద 30% ట్యాక్స్ అనేది చేయాలి. అసెట్ అనేది పెరిగినప్పుడు 30% ట్యాక్స్ అనేది క్రిప్టో కరెన్సీ మీద వేయాలని కూడా వీళ్ళు నిశ్చయించుకున్నారు ఆ టైంలో. సో ఇదే బడ్జెట్ టైంలో క్రిప్టో కరెన్సీ మీద 30% ట్యాక్స్ అని చెప్పేసి కూడా చెప్పారన్నమాట. సో అటువంటి టైంలోనే డిజిటల్ కరెన్సీని కూడా మేము రిలీజ్ చేస్తాము, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పారన్నమాట. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ డిజిటల్ కరెన్సీ అనేది ఒకేలాగా ఉంటుందా, రెండు రకాలుగా ఉంటుందని చెప్తున్నారు ఆర్బీఐ వాళ్ళు. సో డిజిటల్ కరెన్సీ అనేది ఇప్పుడు మన బ్యాంకులకు అమౌంట్ అనేది ఉంది కదా, సో అది కామన్ ఒకేలాగా ఉంటుంది. సో మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు, కొనొచ్చు, వేరే వాళ్ళకి పంపొచ్చు, అట్లా కూడా తీసుకుంటారు. మనం వేరే వాళ్ళకి చేసి మనీ కూడా తీసుకోవచ్చు, ఇట్లా అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా. అట్లనే ఇప్పుడు ఈ సిబిడిసి సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ అనేది మనకి టూ టైప్స్ ఉంటుంది అనమాట. సో రెండు రకాలుగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒకటి రిటైల్, సో రిటైల్ హోల్సేల్ మనకు తెలుసు కదా. ఏదైనా కూడా మనం రిటైల్ మార్కెట్ ఉంటుంది, హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. హోల్సేల్ మార్కెట్లో లాట్గా మనకి తక్కువలో వస్తాయి. రిటైల్ అంటే సింగిల్గా ఇండివిజువల్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో రిటైల్ సిబిడిసిస్ అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిటైల్ అని ఎలా ఉంటుందంటే, సో రిటైల్ సిబిడిసి వుడ్ బి పొటెన్షియల్లీ అవైలబుల్, సో అవైలబుల్ ఫర్ యూజ్ బై ఆల్ అనమాట. సో అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క పర్సన్ ఇండియన్ సిటిజన్ కావచ్చు, అందరూ కూడా ఈ రిటైల్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హోల్సేల్, సో హోల్సేల్ అనేది ఎవరు యూజ్ చేసుకుంటారు? ఓకే సార్, ఇది ఓకే, ఇది అందరూ యూజ్ చేసుకుంటారు. హోల్సేల్ అనేది ఎవరికంటే చూడండి, సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ హోల్సేల్ ఈ డిజైన్డ్ ఫర్ ది రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ది సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో చూడండి, కొన్నిటికి రిస్ట్రిక్ట్ చేస్తారు ఇది. సో ఏం చెప్పారంటే, సో డిజైన్డ్ ఫర్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ది సెలెక్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళు కొన్ని, సో కొన్ని ఫైనాన్షియల్, సో కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది వాళ్ళు చూజ్ చేసుకుంటారు. సో వాళ్ళు కొన్ని తీసుకొని వీటన్నిటికి కూడా బ్యాన్ చేస్తారనమాట. సో రిస్ట్రిక్ట్ చేస్తారు, వీటికి యాక్సెస్ ఇవ్వకుండా హోల్సేల్, అట్లా ఉంటుందన్నమాట. సో అంటే ఇది అందరికీ ఉండకపోవచ్చు అనమాట. ఏది హోల్సేల్ అనేది అందరికీ ఉండదు, కొందరికి మాత్రమే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ రిటైల్ సిబిడిసి మాత్రం అందరికీ అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో తర్వాత ఏముందో చూద్దాం. సో ఇది వచ్చేసిందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా క్రిప్టో కరెన్సీ సిబిడిసి. సో మనకు వచ్చేసి సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వర్సెస్ క్రిప్టోస్. సో క్రిప్టో కరెన్సీస్, సో క్రిప్టో కరెన్సీస్ సిబిడిసిస్ క్రిప్టో కరెన్సీస్ మధ్య డిఫరెన్స్ ఏముందో చూద్దాం. సో మీకు అందరికీ తెలుసు కరెన్సీస్, క్రిప్టో కరెన్సీస్ చాలా ఫేమస్ అయ్యాయి. సో కోవిడ్ టైం తర్వాత అయితే ఒక్కసారిగా బిట్కాయిన్ కావచ్చు, ఇథీరియం, రిప్పల్, డోజీ కాయిన్, షినోబి, సో పాలిమాక్ట్ ఇట్లా అన్నీ కూడా ఒక్కసారిగా కాస్ట్ అనేది పెరిగిపోయినమాట, వాటి వాల్యూ అనేది పెరిగిపోయింది. సో మనకి 2010 ఆ టైంలో బిట్కాయిన్ అనేది మనకి ఎంత, జస్ట్ 20,000 బిట్కాయిన్ అమాంతంగా 50 lakhs వరకు కూడా వెళ్ళిందనమాట. సో అట్లా బాగా న్యూస్లో ఉన్నాయి కాబట్టి చూద్దాం అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఎలా ఉంటుందంటే చూడండి. క్రిప్టో కరెన్సీ ఈజ్ ఏ డీసెంట్రలైజ్డ్ డిజిటల్ అసెట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి డీసెంట్రలైజ్డ్. సో ఈ పాయింట్ కీవర్డ్ ఇంపార్టెంట్. సో డీసెంట్రలైజ్డ్ డిజిటల్ అసెట్ అండ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ బేస్డ్ ఆన్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీకి ఏమి యూజ్ చేస్తారంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎవరు తీసుకొచ్చారంటే, సో ఫౌండర్ ఆఫ్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫాదర్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే సతోషి నకమాటో. సతోషి నకమాటో జపనీస్ క్యాండిడేట్. సో ఈ పర్సన్ ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. సో ఇతను వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాడు. హౌఎవర్ ఇట్ హ్యాస్ ప్రైమర్లీ బీన్ కాంట్రోవర్షియల్ డ్యూ టు ది డీసెంట్రలైజ్డ్ నేచర్, మీనింగ్ ఇట్స్ ఆపరేషన్స్ వితౌట్ ఎనీ ఇంటర్మీడియటరీ లైక్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది సెంట్రల్ అథారిటీస్. సో ఎందుకు ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది కాంట్రోవర్షియల్ అయింది? సో అసలు ఎందుకు క్రిప్టో కరెన్సీ అనేది కాంట్రోవర్షియల్ అయింది? ఇండియన్స్ ఎందుకు ఆలోచించట్లేదు? మన రిజర్వ్ బ్యాంక్ ఎందుకు దానికి యాక్సెప్టబుల్గా లేదు? మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే ఇట్స్ ఎ కాంట్రోవర్షియల్ అనమాట. దానికి ఎలాంటి రెగ్యులేటింగ్ అథారిటీ ఉండదు, దానికి ఎలాంటి రెగ్యులేటింగ్ అథారిటీ ఉండదన్నమాట ఇక్కడ. సో బ్యాంక్స్ ఉంటాయి, మన పైన ఏముంటుంది స్టేట్ బ్యాంక్స్ ఇలాంటివి ఉంటాయి, వాటికి మొత్తం హెడ్గా వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ఇండియాలో మొత్తం రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్లో మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తారు, మీ మనీ తీసుకుని బ్రోకర్ పారిపోయి అనుకోండి, మీకు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? సెబి ఉంది, అంటే ప్రతిదానికి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, సో ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఈ క్రిప్టో కరెన్సీకి ఎలాంటి ఆర్గనైజేషన్ ఉండదన్నమాట. అందుకే దీన్ని ఏమంటారంటే డీసెంట్రలైజ్డ్ నేచర్, కాబట్టి డీసెంట్రలైజ్డ్ నేచర్ కాబట్టి ఇది కాంట్రవర్షియల్ అయిందనమాట. ఇంకోటి ఏంటంటే వితౌట్, సో వితౌట్ ఎనీ ఇంటర్మీడియటరీ దీనికి ఎలా ఉండదన్నమాట. సో ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, పర్సన్ వన్ను, సో పర్సన్ టూ, సో ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు, సో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు, ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే మనకి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ చేస్తాం కదా, కానీ దానికి హెడ్ ఉంటుంది, మనకి హెడ్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఎలాంటి హెడ్ ఉండదు. సో మీరు జస్ట్ ట్రేడింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, మీరు సెల్లింగ్ చేస్తారు, బై చేస్తారు, సెల్లింగ్ చేస్తారు, మళ్ళీ సెల్ బై చేస్తారు, సో ఇంకొకరు సెల్లింగ్ చేస్తుంటారు, అట్లా వచ్చేసి క్రోడ్స్ ఆఫ్ పీపుల్ అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట.
సో ఇది వచ్చేసి ఏంటి మామూలుగా దీనికి సంబంధించింది అంటే ఇక్కడ ఎలాంటి బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సెంట్రల్ అథారిటీస్ మన ఆర్బీఐ లాంటిది ఫెడరల్ బ్యాంక్ అమెరికాది ఇట్లాంటి ఏవి కూడా దీనికి హెడ్గా ఉండవు అన్నమాట సో ఎవరు కూడా దీనికి ఉండరు ఇంటర్మీడియట్ నేచర్ ఉంటుంది ఇంటర్మీడియట్గా బ్యాంక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్స్ ఉండవు జస్ట్ పర్సన్ టు పర్సన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి ట్రేడింగ్ అట్లా అందుకోసం ఇది ఇది వచ్చేసి బాగా కాంట్రవర్షియల్ అయితే అయిందనమాట ఇప్పుడు ఇది వచ్చేసి క్రిప్టో కరెన్సీకి సంబంధించింది ఇదంతా కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించింది ఇప్పుడు సిబిడిసి చూద్దాం ఆన్ ది కాంట్రారీ సో దాని గురించి చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి ఇష్యూడ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మన సిబిడిసి ఎవరు ఇష్యూ చేస్తారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇష్యూ చేస్తుంది విల్ బి ఏ లీగల్ టెండర్ ఇన్ డిజిటల్ ఫామ్ సో ఇది డిజిటల్ ఫామ్ లో ఉండే లీగల్ టెండర్ అనమాట సో ఇక్కడ చూడండి లీగల్ టెండర్ సో లీగల్ టెండర్ అంటే మనకి సో వెలుగులో అంటే మనకి మార్కెట్లో చెల్లుబాటులో ఉంటుంది చెల్లుబాటులో ఉంటుంది ఇప్పుడు మీరు క్రిప్టో కరెన్సీ అనేది నేను ఇస్తాను మాకు ఐఫోన్ ఇస్తారని స్టోర్కి వెళ్తే ఇస్తారా సో మీరు ఐఫోన్ స్టో యాపిల్ స్టోర్కి వెళ్ళారు సో వెళ్ళేసిన ఒక యాపిల్ వాచ్ తీసుకోవాలనుకుంటున్నాను సో నేను మనీ క్రిప్టో కరెన్సీ మీకు అదే ఎక్స్చేంజ్ ట్రేడ్ చేస్తాను సో నాకు మనీ యాపిల్ వాచ్ ఎట్లా ఇస్తారంటే ఇవ్వరనమాట సో ఇండియాలో అటువంటి లీగల్ టెండర్ అనేది కాదు బిట్ కాయిన్స్ ఇవన్నీ కూడా లీగల్ టెండర్ కాదనమాట అదే మీరు సిబిడిసి ట్రాన్సాక్షన్ చేస్తామంటే దే విల్ యాక్సెప్ట్ దే ఓన్లీ యాక్సెప్ట్ చేస్తారు అట్లా అనమాట కానీ కొన్ని దేశాల్లో బిట్ కాయిన్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వెలుగుబాటు అంటే మనకి చెల్లుబాటులో ఉన్నాయి అవేంటో చూద్దాం సో మామూలుగా సో మీరు చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక విషయం చెప్తాను ఇక్కడ వచ్చేసి మీకు సో ఏంటంటే మామూలుగా మీకు క్రిప్టో కరెన్సీస్ తెలుసు కదా కొన్ని క్రిప్టో కరెన్సీస్ చూద్దాం మనం ఏమున్నాయి మార్కెట్లో వచ్చేసి ఎక్కువగా సో బిట్ కాయిన్ ఒకటి ఇథీరియం సో దాని తర్వాత బాగా ఫేమస్ వచ్చేసి ఇథీరియం తర్వాత రిప్పల్ డోజీ కాయిన్ ఎలాన్ మస్క్ తెలుసు కదా డోజీ కాయిన్ చాలా చాలా ఫేమస్ చేశారు సో డోజీ కాయిన్ తర్వాత మనకి ఇంకా చూస్తే షినో అబే పాలిమాక్టో ఇలా చాలా ఉంటాయి సో పాలిమాక్ట్ ఇవన్నీ ఉంటాయి కానీ రీసెంట్గా కూడా వచ్చిందనమాట అదేంటంటే లిబ్రా సో ఈ లిబ్రా అనే క్రిప్టో కరెన్సీని ఎవరు తీసుకొచ్చారంటే మెటా వాళ్ళు తీసుకొస్తున్నారు సో మెటా అంటే ఏంటి మెటా అనేది ఓల్డ్ న్యూ నేమ్ ఆఫ్ ది ఫేస్బుక్ సో మనకి ఫేస్బుక్ ఉంది కదా మార్క్ జుకర్బర్గ్ ఫౌండర్ ఉన్నారు కదా ఆయన తీసుకొచ్చిన ఫేస్బుక్ సోషల్ మీడియా సైట్ ప్లాట్ఫామ్ అనమాట ఫేస్బుక్ దాని న్యూ నేమ్ వచ్చేసి మెటా మెటా వాళ్ళు ఒక క్రిప్టో కరెన్సీ అనేది తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేశారనమాట వాళ్ళు ఓన్గా సో దీని ఎవరంటే లిబ్రా అని తీసుకొచ్చారు మెటా వాళ్ళు కానీ దాన్ని ఇంకా చెల్లుబాటులోకి తీసుకురాలేదు మార్కెట్లోకి తీసుకురాలేదు వాళ్ళు జస్ట్ అనౌన్స్ చేశారు అంతే మేము ఒక క్రిప్టో కరెన్సీ తీసుకొస్తామని చెప్పేసి జస్ట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఉంటాయి సో బిట్ కాయిన్ రీసెంట్గా ఒక దేశం వచ్చేసి చెల్లుబాటులోకి తీసుకొచ్చింది అది వచ్చేసి ఎల్ సల్వడార్ కంట్రీ ఉంది కదా ఈ కంట్రీ అనేది ఈ బిట్ కాయిన్ వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు లీగల్ టెండర్గా ప్రకటించారనమాట ఫస్ట్ కంట్రీ టు అనౌన్స్ ది బిట్ కాయిన్ యాజ్ ద లీగల్ టెండర్ ఇన్ ది వరల్డ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎల్ సల్వడార్ వీళ్ళు వచ్చి చేశారు ఇంకా ఏమవుతున్నారంటే కొంతమంది మన ఇండియాలో ఉంటారు టెక్నీషియన్స్ వీళ్ళు ఉంటారు అంటే పెద్ద పెద్ద ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీని ఇండియా బ్యాన్ చేయడం వల్ల మనం ఒక పెద్ద టెక్నాలజీనే కోల్పోతున్నాము ఇక్కడ మీరు క్రిప్టో కరెన్సీ చూడొద్దు ఒక టెక్నాలజీ చూడండి బ్లాక్ చైన్ టెక్నాలజీని కోల్పోతున్నాం సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అది ఫాస్టెస్ట్ టెక్నాలజీ అనమాట అంటే నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉంటుంది ఇప్పుడు బిట్ కాయిన్ చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతుంటుందో కాబట్టి మనం కోల్పోయేది ఏంటంటే ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీని సో ఇండియా అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ కోల్పోతుంది సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీతో మనము చాలా వర్క్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది సో నీతి ఆయోగ్ కావచ్చు మనం ఇటువంటి అన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ చేసుకోవచ్చు అనమాట సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది ఈ సతోషి నగమాట అనే వ్యక్తి దాన్ని తీసుకొచ్చానమాట కాబట్టి మనము క్రిప్టో కరెన్సీ అపార్ట్ ఫ్రమ్ ది క్రిప్టో కరెన్సీ దాన్ని పక్కన పెట్టేస్తే ఈ టెక్నాలజీని మనం కోల్పోతాము కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీని కూడా ఇండియా యాక్సెప్టబుల్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి కొందరు విశ్లేషణలు కూడా చెప్తూ ఉన్నారన్నమాట దానికి సంబంధించి సో అది కూడా ఉంది ఇట్లా సో ఏదేమైనా కూడా ఇండియన్ అయితే బిట్కాయిన్ ఈ క్రిప్టో కరెన్సీని అయితే లీగల్ టెండర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు సో కాబట్టి ఈ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ అ డేంజరస్ థింగ్ అనమాట చాలా డేంజరస్ థింగ్ రిస్కీ కూడా చాలా రిస్కీ సో దాని జోలికి పోకపోవడమే మంచిదనమాట సో గుర్తుపెట్టుకోండి న్యూస్లో ఉన్నటువంటి బిట్కాయిన్స్ ఈ బిట్కాయిన్ కావచ్చు ఈ థీరియం ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఇవే కాకుండా కొన్ని న్యూస్లో ఉంటాయి ఆ న్యూస్లో ఉన్నాయి కూడా మీరంతా నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకుంటే మేసీ కాయిన్ అట్లా డోజీ కాయిన్ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఎలాన్ మస్క్ సంబంధించి డోజీ కాయిన్ కదా అది కూడా దానికి సంబంధించింది సో ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే ఇంతకుముందు మీరు టెస్లాలో కొన్ని కార్స్ టెస్లా కార్లు ఉన్నాయి కదా ఎలక్ట్రిక్ కార్స్ అవి కొనుగోలు చేయాలంటే బిట్ కాయిన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు ఇంకా కొంతమంది సెనేట్ అంటే అమెరికాలో రాజ్యసభ అనమాట సో మనము సెనేట్ అంటారు సో ఇండియాలో రాజ్యసభ అంటారు అమెరికాలో సెనేట్ అంటారు సో సెనేట్లో కొంతమంది ఎంపీస్కి కూడా మాకు బిట్ కాయిన్ ఫార్మేషన్లో శాలరీస్ ఇవ్వండి అని కూడా సో కొంత వాదనలు అయితే వచ్చాయనమాట ఇట్లా క్రిప్టో కరెన్సీ అనేది చాలా చాలా వరకు అయితే ఫేమస్ అయింది సో ఇదనమాట సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇదనమాట సో నెక్స్ట్ వచ్చేసి
So India's defense ministry is world's biggest employer. So mana prapanchamlone defense paranga ministry world's biggest employer. మన మొత్తం ప్రపంచంలోనే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దాంట్లో అతి పెద్దది వచ్చేసి ఏంటంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏదంటే అది ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ. సో ఇక్కడ చూడండి, సో ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ ది వరల్డ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ విత్ ది 2.92 సో 2.92 మిలియన్ పీపుల్. సో మొత్తం ఇది వచ్చేసి 2.92 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో విచ్ ఇన్క్లూడ్స్ ది కంబైన్డ్ యాక్టివ్ సర్వీస్ పర్సనల్, అంటే మనకి డైరెక్ట్ యాక్టివ్ పర్సన్స్ ఉంటారు కదా మిలిటరీకి సంబంధించి, నావీకి సంబంధించి ఎయిర్ ఫోర్సు, సో తర్వాత రిజర్విస్ట్ ఉంటారు, సివిలియన్ స్టాఫ్ అకార్డింగ్ టు రిపోర్ట్ స్టాటియా. ఈ స్టాటియా అనేది అంటే జర్మనీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. సో జర్మనీ ఆర్గనైజేషన్ అనమాట, ఒక జర్మనీ ఆర్గనైజేషను వీటి మీద స్టాటిక్స్ సంబంధించిన అన్ని కూడా ఇది సెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట. సెర్చ్ చేసుకుని రీసెర్చ్ చేస్తూ రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ స్టాటియా అనేది. సో స్టాటిస్టా అనేది రిలీజ్ చేసింది జర్మనీ ఆర్గనైజేషను. ఇదేం చెప్పిందంటే ఇండియాలో డిఫెన్స్ మినిస్ట్రీ ప్రపంచంలో అతిపెద్ద ఎంప్లాయ్మెంటు, సో ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేసే ఒక ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఏ క్లోజ్ సెకండ్ టు ది ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో మనది ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఏముందంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఇది వచ్చేసి 2.91 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఇందులో ఉన్నారు అకార్డింగ్ టు ది స్టాటిస్టా ఇన్ఫోగ్రాఫిక్ ఆన్ ఎంప్లాయీస్ విత్ ది లార్జెస్ట్ వర్క్ ఫోర్స్ వరల్డ్ వైడ్ ది 2022. వీళ్ళు 2022 సంవత్సరం సంబంధించి రిపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఏదుందంటే మన ఇండియా ఉందన్నమాట, డిఫెన్స్ మినిస్ట్రీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనేది ఉంది, యుఎస్ డిఫెన్స్ ఉంది. మనది వచ్చేసి దగ్గరగా ఉందన్నమాట, రెండు దగ్గరగా ఉన్నాయి. మనది 2.92 మిలియన్ పీపుల్ ఉంటే అమెరికాలో వచ్చేసి 2.91 ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో మనకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో బోర్డర్ రోడ్స్, సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీన్ని బీఆర్ఓ అంటారు. సో బీఆర్ఓ అంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే, సో బీఆర్ఓ అని పిలుస్తారు, వీళ్ళు వచ్చేసి రోడ్స్ వేస్తుంటారు. మనకి బోర్డర్ ఉన్నాయి కదా సరిహద్దు ప్రాంతాలు, చైనా సరిహద్దు, పాకిస్తాన్ సరిహద్దు, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇలా ఉన్నాయి కదా, ఆ సరిహద్దులో వచ్చేసి బోర్డర్ రోడ్స్ అనేది వేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నాట్ అండర్ ఎనీ మినిస్ట్రీ. సో చాలామంది రోడ్స్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, హైవేస్, ట్రాన్స్పోర్ట్ అనుకుంటారు, ఇంకొకరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అని అనుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందే ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. సో ఇంకోటి ఏం పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద, కంటోన్మెంట్ బోర్డు. సో మనకి మున్సిపాలిటీలో వస్తుంది కదా కంటోన్, సో కంటోన్మెంట్ బోర్డు కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కింద ఉండదు. సో కంటోన్మెంట్ బోర్డు అలానే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందే ఉంటాయి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇది లార్జెస్ట్ మనకి ఇన్ని రోజులు ఇండియన్ రైల్వేస్ ఇలా అనుకున్నారు కానీ, సో కంపేర్డ్ ఈ స్టాటిక్ ప్రకారం చూసుకుంటే ఇండియన్ రైల్వేస్ అవి కాదు, ప్రపంచంలో వరల్డ్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ వచ్చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో ఇవన్నమాట ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఇవి కంప్లీట్గా ఇచ్చాను. సో రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి వాటి గురించి అన్న ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా మనం క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్.